హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి, హెచ్జిటి మరియు టెట్కి సంబంధించినటువంటి పరిసరాల విజ్ఞానం, సోషల్ కంటెంట్ పైన క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, డీటెయిల్డ్గా. సో 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకొని మన యొక్క క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇది మన 18వ భాగం ఫ్రెండ్స్. ఇప్పటివరకు 17 భాగాలు చెప్పుకోవడం జరిగింది, ఇది 18వ భాగము. ఇప్పటివరకు చేసిన అన్ని క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే అంశాన్ని మనము చూద్దాం. సో ఫ్యాక్టరీలలో వస్తువులను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తారు. యంత్రాల ద్వారా కార్మికులు ఉత్పత్తి అనేది చేపట్టడం మనము చూస్తూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు కలవు. 1 రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర పేపర్ మిల్. నెక్స్ట్ కర్నూలులో కలదు, ఓకేనా? సో ముడి పదార్థాలు ఏంటి? ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు, ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు, ఓకేనా? కాగిత పరిశ్రమలో సాధారణంగా ఉపయోగించే ముడి పదార్థాలు వెదురు, యూకలిప్టస్, సుభాబుల్, రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా. ప్రస్తుతం సుభాబుల్ని అత్యధికంగా కాగిత పరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది వెదురుకు బదులుగా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, చిత్తు కాగితాలతో అంటే స్క్రాప్ పేపర్స్ రీసైక్లింగ్ ద్వారా కూడా కొత్త కాగితాన్ని తయారు చేయడం అనేది మనము గమనించవచ్చు. నెక్స్ట్, కాగిత మిల్లులకు కావలసిన ఇతర అవసరాలు ఏంటో చూద్దాము. 1 భారీ యంత్రాలు. నెక్స్ట్, విద్యుత్. ఆంధ్ర పేపర్ మిల్కి కనీసం సంవత్సరానికి 25 మెగావాట్ల విద్యుత్ అనేది అవసరము. ఇందులో సగం కంటే ఎక్కువ ఫ్యాక్టరీ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, నీరు. సంవత్సరం అంతా కూడా స్వచ్ఛమైన నీరు అనేది ఈ ఫ్యాక్టరీలకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, కాగిత పరిశ్రమలు కనుమరుగవుతున్నటువంటి వెదురు. సాధారణంగా వెదురు మెత్తని కలప దొరికే అటవీ ప్రాంతాల సమీపంలో కాగిత పరిశ్రమలను స్థాపించడం జరుగుతుంది. కాగిత పరిశ్రమలో వెదురు ఇతర ముడి పదార్థాలు తీసుకురావడానికి కాంట్రాక్టర్లను వినియోగించుకుంటారు. కొన్ని దశాబ్దాలకు పూర్వము గిరిజనులు ఈ పనిని చేసేవారు. గతంలో వెదురును అధికంగా నరికివేయుట వలన కాగితపు పరిశ్రమలకు సమీపంలో ముడి సరుకు లభించని పరిస్థితి అనేది ఏర్పడింది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయ భూములలో సుభాబుల్ తోటలను ఎక్కువగా పెంచడం అనేది జరుగుతుండడం గమనించవచ్చు. సో మరి ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా చూద్దాము. సో ఈ విధంగా చెట్లను తీసుకురావడం జరుగుతుంది. సో డి బార్కింగ్ డ్రమ్ అంటే వాటిని అన్నింటిని తీసుకొని ఒక డ్రమ్ లాంటి పదార్థంలో వేసి దాన్ని ఏంటి క్రషింగ్ చేస్తారు. క్రషింగ్ చేసిన తర్వాత ఇంకొక ఏంటి ఆ క్రషర్ అంతా కూడా ఇంకొక మిషన్లోకి వెళ్ళి, సో ఆ పేపర్ మేకింగ్ మిషన్లోకి వెళ్తుంది ఆ గుజ్జు అంతా కూడా. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆ గుజ్జు నుండి పేపర్ తయారీ బయటకు వస్తుంది. సో ఈ విధంగా, సో దాన్ని వివిధ రకాలుగా మనము ఉపయోగించుకోవడం అనేది కూడా జరుగుతుంది. పేపర్ పరిశ్రమలో ఉండేటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. ఇది ఒక సైకిల్ మాదిరిగా ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, కాగితపు తయారీ పరిశ్రమ. లారీల ద్వారా ఫ్యాక్టరీకి తరలించిన కలపను ప్లాట్ఫామ్ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా కలపను ముక్కలను చేసి యంత్రానికి చేర్చుతారు. అంటే పెద్ద పెద్ద కలప ఉంటుంది కదా, చెట్ల నుంచి తీసుకొచ్చినటువంటి కలపను చిన్న చిన్న ముక్కలు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా యంత్రానికి చేర్చుతారు. సో కాగితపు తయారీలో మొత్తం 5 దశలు ఉంటాయి చూద్దాము. ముక్కలు చేయుట, కలప గుజ్జు తయారీ,
గుజ్జును పరుచుట అంటే ఆరబెడతారు, ఒత్తడం ప్రెస్సింగ్ కటింగ్. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాము. ముక్కలు చేయుట, పెద్ద కలప ముక్కలను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ విధంగా 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాలలో చిన్న ముక్కలుగా చేయడం అనేది జరుగుతుంది. ఈ పని రోజంతా 24 గంటలు కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ కలప గుజ్జు తయారీ. చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలో పెద్ద పాత్రలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు. ఈ ప్రక్రియలో ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. సో ఈ గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా మారుస్తారు. తర్వాత చిక్కగా పాల వంటి తెల్లగా గుజ్జుగా మారుస్తారు. సో మరి ఇది ఏ విధంగా మారుతుందంటే దాంట్లో కాస్టిక్ సోడా కలుపుతారు ఫ్రెండ్స్, ఓకేనా? ఆ సోడా కలపడం వలన దానికి మంచి తెల్ల కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ గుజ్జును పరుచుట. ద్రవ రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. ఈ దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైనది. గుజ్జులోని నీరు బయటకు కారిపోవుట, వేడి వల్ల ఆవిరి కావడంతో గుజ్జు ఆరిపోతుంది. ఆరిపోయిన గుజ్జు కన్వేయర్ బెల్ట్పై నుండి ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ ఒత్తడం, ఆరబెట్టడము, చుట్టడము చూద్దాము. 4వ ప్రక్రియ ఇది. గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురి చేసి నునుపుగా చేస్తారు. అంటే సమానంగా ఇలాంటి అంటే ఎత్తులు వంపులు లేకుండా, ఒడిదొడుకులు లేకుండా సమానంగా చేస్తారు. సో గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత కాగితంగా మారి సిలిండర్లకు చుట్టుకుంటుంది. నెక్స్ట్ కట్టింగ్. కావలసిన పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కత్తిరించి చుట్టలుగా షీట్లుగా చేస్తారు. 5 దశలలో నిరంతరము ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ల వారి పని. సో చుట్టలు షీట్లపై బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, బరువును తెలిపే లేబుల్ను వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీలోని ఒక లారీ లోడు కలప వస్తే ఈ మొత్తం కలపకు ఒక బ్యాచ్ నంబర్ ఇస్తారు. ఈ బ్యాచ్లను వివిధ విభాగాలకు ఒకదాని తర్వాత మరొకటి పంపిస్తూ ఉంటారు. ఒక బ్యాచ్కు సంబంధించిన పేపర్ ఉత్పత్తిలో మొదటి నుంచి చివరి వరకు ఒకే రకమైన ముడి పదార్థాలు, ప్రక్రియ, నాణ్యత అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో బ్యాచ్ విధానంలో ప్రయోజనాలు ఏంటి మరి చూద్దాం. రోజంతా నిరంతరం ఉత్పత్తి కొనసాగవచ్చు. నెక్స్ట్ ప్రతి విభాగంలో నిరంతరం పని జరుగుతుంది. ఏ బ్యాచ్లోనైనా ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తెలుసుకోవడం అనేది కూడా గమనించవచ్చు. నెక్స్ట్ వంతుల వారీగా పని. సో రాజమండ్రి కాగితపు మిల్లు రోజులో 24 గంటలు కూడా పనిచేస్తూనే ఉంటుంది. సో కార్మికులు 3 షిఫ్టులలో 8 గంటల చొప్పున పనిచేస్తూ ఉంటారు. ప్రతి షిఫ్టులో 800 నుంచి 900 మంది కార్మికులు పనిచేస్తారు. షిఫ్ట్ ఏ ఉదయం 6 నుంచి 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. నెక్స్ట్ షిఫ్ట్ బి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. షిఫ్ట్ సి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా. నైట్ షిఫ్ట్ అంటారు దాన్ని. సో ఈ విధంగా షిఫ్ట్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. ప్రక్రియ మాత్రము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. సో రాత్రి షిఫ్ట్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు కూడా ఇస్తారు. కార్మికులు షిఫ్ట్లో వారం వారము మారుతూ ఉంటారు. నిర్వహణ పరిపాలన సిబ్బంది కొరకు సాధారణ షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. వీరు ఖాతాల నిర్వహణ, వ్యాపారము, అమ్మకాలు, కార్మికుల సంక్షేమం వంటి పనులు నిర్వహిస్తూ ఉంటారు. వీటిని మేనేజ్మెంట్ అంటాం వీరిని. నెక్స్ట్ కాగితపు అమ్మకాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. సో ఈ యొక్క రాజమండ్రి కాగిత పరిశ్రమ వేరువేరు నగరాలలో మార్కెటింగ్ డిపోలు అనేవి ఉన్నాయి. దీనికి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలతో కాగితపు వ్యాపారము కొనసాగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాగిత పరిశ్రమలో పని. సో ఫ్యాక్టరీలలో వివిధ రకాల పనులకు వివిధ రకాల కార్మికులను నియమించబడతారు. ఉదాహరణకు విద్యుత్ కార్మికులు, యంత్రాలతో పనిచేసేవారు, రవాణాకు సహాయపడేవారు, ఇంజనీరింగ్ అర్హత కలవారు, ఐటీఐ,
పాలిటెక్నిక్ అర్హత కలవారు కూడా ఇందులో జాబ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాగే శాశ్వత ఉద్యోగులు, దినసరి కూలీలు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇందులో మనము చూడవచ్చు. నెక్స్ట్ శాశ్వత ఉద్యోగులు పొందేటువంటి ప్రయోజనాలు ఏంటి మరి? సో వీరికి అధిక వేతనం వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ పదవి విరమణ తర్వాత పొందే మొత్తం ఉంటుంది, ఆరోగ్య బీమా ఉంటుంది, ఉద్యోగం నుంచి తొలగించిన ప్రమాదాల వలన పని మానివేసిన నష్టపరిహారం చెల్లిస్తారు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సహాయము ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, వారాంతరపు సెలవులు, పండగ సెలవులు, అదనపు సెలవులు, సాధారణ సెలవులు కూడా వీరికి శాశ్వత ఉద్యోగులకు ఉంటాయి, యూనిఫామ్ శుభ్రం చేసుకునే అలవెన్సులు ఉంటాయి, సంస్థ లాభాలలో బోనస్ కూడా అందించేటువంటి ఒక అవకాశాన్ని శాశ్వత ఉద్యోగులకు లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాక్టు కార్మికుల స్వభావం ఏంటి చూద్దాం. కాంట్రాక్టు ద్వారా వీరు నియమించబడతారు, శాశ్వత ఉద్యోగుల కంటే తక్కువ వేతనం ఉంటుంది, సంవత్సరం అంతా పని లభిస్తుంది, వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి, పెయిడ్ లీవ్స్. నెక్స్ట్ అలవెన్సులు, వైద్య సహాయము, బోనస్లు వంటి వీరికి ఇవ్వరు. కొద్ది కాలం తర్వాత వీరు శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించవచ్చును, అంటే కొన్ని రోజుల తర్వాత రెగ్యులరైజ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ దినసరి కార్మికుల పని స్వభావం ఏ విధంగా ఉంటుంది మరి చూద్దాం. నేల శుభ్రం చేయుట, లేబుల్స్ అతికించుట వంటి పనులు చేయుటకు వీరు నియమించబడతారు. ప్రతిరోజు పని అనేది ఉండదు, కూలి చాలా తక్కువ. శాశ్వత ఉద్యోగుల ప్రయోజనాలు ఏవి వీరికి లభించవు. సో శాశ్వత ఉద్యోగి కానీ అతని కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైనా అనారోగ్యానికి గురైతే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఆసుపత్రుల ద్వారా వీరికి ఎలాంటి సదుపాయము గురైతే పొందవచ్చు. ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాన్ని పొందే అవకాశాన్ని ఇది ఒకటి మాత్రం కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈఎస్ఐకి ఉద్యోగి కొంత మొత్తం చెల్లిస్తే పరిశ్రమ యాజమాన్యము కొంత మొత్తము చెల్లిస్తుంది, అంటే కొంచెం బెనిఫిట్. నెక్స్ట్ రాజమండ్రి కాగిత పరిశ్రమలో 1800 మంది శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు. సో ప్రైవేట్ యాజమాన్యంతో నడిచేటువంటి పరిశ్రమలలో కార్మికులతో పాటు గణకులు, గుమస్తాలు, మేనేజర్లు ఉంటారు. సో వీరికి వేతనాలు అధికంగా ఉంటాయి. సీనియర్ మేనేజర్లు దాదాపు యజమానులకు కుటుంబాలకు చెందిన వారే, యజమానుల కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. సో అంటూ అధిక వేతనాలు పొందుతూ ఉంటారు. సో వీరికి అనేక అలవెన్సులు, ఉచిత నివాసము, పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు కూడా అందించబడతాయి. నెక్స్ట్ కాగిత పరిశ్రమ యాజమాన్యము. కొంతమంది కలిసి ఒక కంపెనీగా ఏర్పడి పరిశ్రమకు యాజమాన్యం వహిస్తారు, డైరెక్టర్ బోర్డు అంటాం కదా సో వారు. సో వీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతారు, బ్యాంకుల ద్వారా అప్పు కూడా తీసుకుంటారు. యజమానులు వేతనాలు పొందరు, సిబ్బంది వేతనాలు, ఖర్చులు పోగా మిగిలిన లాభాలను యజమానులు పంచుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నష్టాలు కూడా భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి, వీటిని ప్రజల సంక్షేమం కోసము ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఫ్యాక్టరీలకు పెద్ద మొత్తంలో ముడి సరుకులు అనేది అవసరము, కావున సహజ వనరులైనటువంటి అడవులు, నదులు, గనుల వంటివి త్వరగా అంతరించిపోవడానికి కూడా ఈ యొక్క కాగిత పరిశ్రమ ఒక కారణంగా చెప్పవచ్చు. ఫ్యాక్టరీలు చాలామందికి ఉపాధిని కల్పిస్తాయి. అప్పుడప్పుడు పనిభారము అధికమగుట, దుమ్ము, రసాయనాల వలన కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. నెక్స్ట్ కాగిత పరిశ్రమ కాలుష్యము ఏ విధంగా ఉంటుందో చూద్దాము. కాగితపు పరిశ్రమలో ఉపయోగించే రసాయనాల వలన ఒక రకమైన చెడు వాసన అనేది వస్తుంది. సమీప పొలాల్లోకి మొక్కలు, ఆకులు, తోటలు దుమ్ము ధూళితో ఇవి నిండిపోతూ ఉంటాయి. ఈ పరిశ్రమల నుండి అధిక మొత్తంలో రసాయనాలతో కూడిన నీరు నదులలో కలుస్తుంది. ఇటీవల ఇచ్చట కలుషిత నీటిని శుద్ధి చేసే యంత్రాల ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శుద్ధి చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చు, ఘన వ్యర్థాలను ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్, కాగితపు పరిశ్రమ పూర్తి వివరాలు. సో దీనిపైన ఖచ్చితంగా మనకు 1 or 2 marks వస్తాయి ఫ్రెండ్స్, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు, ప్రతి క్లాస్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా దీనికి సంబంధించిన PDF ఫైల్ వెబ్సైట్లో ఉంటుంది,
డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.